జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ ద్వితీయ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని అన్నారు. మీరందరికీ చెప్పినట్టు ఏదో ఒక పొజిషన్లకు రావాలి, కానీ మీరు ఒక చెడు త్రోవలు తొక్కకుండా ఇప్పుడు ఈ పొజిషన్లు అన్నీ చాలా చెడుదారులు ఉన్నాయి. ఆ దారిలో పోకుండా కరెక్ట్ మీరు ఒక ఉన్నత స్థాయికి వస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడే అక్కడ ఎన్యూపిఎస్లో జాయిన్ అయ్యాను. నేను అంటే మనం అనుకుంటే సాధించేది ఖచ్చితంగా సాధించవచ్చు, సాధించలేనంటే ఏదో ఉండదు. సార్ చెప్పినట్టు వినుండి చెడుదారులు దొక్కకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. మీకు ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు మీకు ఏదైనా అవసరాలు ఉన్నా కానీ ఎప్పుడన్నా చెప్పచ్చు సార్లకి. పిల్లలకు మీకు చెడ్డ పేద పుస్తకాలు నోట్బుక్లు ఏ అవసరం ఉన్నా కానీ తీర్చినటువంటి ఇదే లైన్స్ క్లబ్లో అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి కీర్తి శేషులు వెంకటేశ్వర సార్ గారిని ఒకసారి స్మరించుకుంటూ, ఆ సారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వాగ్దానం చేశారు ఈ పాఠశాలకు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఏంటంటే పిల్లలు ఇక్కడ సైకిల్ పెట్టుకోవడానికి సైకిల్ స్టాండ్ చేస్తామని లైన్స్ క్లబ్ తరఫున. అదొకటి చిన్న కోరిక మీ ద్వారా మీరు మీ గవర్నింగ్ బాడీ లోపల ఒకసారి మళ్ళొకసారి చర్చకు తీసుకొని వచ్చి, పిల్లలకు పేద విద్యార్థులు ఉంటారు చాలామంది, సైకిల్ కూడా పిల్లలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక సైకిల్ కాకుండా కానీ సైకిల్ షెడ్ నిర్మాణం చేసుకోవడానికి మరొకసారి మీరు తీర్మానం చేసుకొని ఇదోదికంగా అక్కడ లైన్స్ క్లబ్ పేరు పెట్టించి తప్పకుండా అదొకటి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ అందరినీ నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే పేదల పాఠశాలకి మీరు చేస్తున్నటువంటి, ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా బీజే కాలనీ సాయిరాం కాలనీ నిత్య కూలి చేసుకున్నటువంటి విద్యార్థులు, చాలామంది పిల్లలు వస్తున్నారు ఇక్కడికి, వీళ్ళందరికీ కూడా మీరు మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఈ పిల్లలందరూ ఒక బాగు కోరు మీరు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మీ పిల్లలకి మీకు మంచి విద్యాబుద్ధులిచ్చి మీకు వ్యాపార పరంగా అనేక విధాలుగా మీకు అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు, ఇట్లాంటి పిల్లలకు సేవ చేసేటువంటి సామర్థ్యాన్ని మీకు కూడా భగవంతుడు కలిగించి ఇంతకంటే ఉన్నతంగా సేవలు లైన్స్ క్లబ్ ద్వారా ఈ మెట్పల్లి ప్రాంతంలో మీరు చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పాఠశాల తరఫున, మా ప్రజలందరి తరఫున, మా పిల్లలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు 14th నవంబర్ జరుపుకున్నటువంటి పూర్తి ఉత్సాహాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న మొన్న పెట్టినటువంటి వ్యాసరచన పోటీ లోపల ప్రథమంగా 8th క్లాసులో విష్ణువర్ధన్ 8th క్లాసులో